పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు వేదన వ్యక్తం చేస్తుంటే మేఘాలు రైతుల వేదనపై నీళ్లు అగ్గిపోశాయి. అకాల వర్షం కురిపించి పండించిన పంటను ఎందుకు పనికిరాకుండా చేశాయి? ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతోనే మిర్చి రైతులు వారి కళ్ళాలు కప్పేందుకు పరుగులు తీశారు. వర్షపు నీటిలో మిర్చి తడవకుండా చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే వర్షపు నీటిలో మిర్చి తడవటంతో ఇప్పుడు ఆ పంట ఎందుకు పనికిరాకుండా పోయింది? గుంటూరు జిల్లా పల్నాడులో మిర్చి రైతుల బాధ వర్ణించలేనిది. వర్షం రాత్రి ఇంటికి పోయినాం. ఇంటికి పోయి వచ్చాక వర్షం పెద్ద వర్షం పడింది, మొత్తం ఆగమైపోయింది. ఏమీ లేవు, ఇంకా వాగన పడి మొత్తం పొలపాలు వచ్చింది. ఎకరానికి 100,000 రూపాయలు అయింది. వడ్డీలా తెచ్చిపెట్టినాం, 3 రూపాయలు వడ్డీ తెచ్చిపెట్టినాం. ఆ పరిస్థితి మరి ఇంకేం చేయాలనో, ఎట చేయాలనో, మందులు తాగాలనో, ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. వడ్డీలకే తెచ్చినాయా, మా పరిస్థితి పొలాలు తనకాలు పెట్టి తెచ్చాము. ఒక్కొక్క ఎకరానికి 50,000 మనిషికి 3 ఎకరాలు వేసినాము. పట్టలు కూడా లేవు, వర్షాలు వెళ్ళిపోయింది. ఏడ్చుకుంటే కళ్ళాలు చుట్టూ తిరిగింది.